అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పలేం ఒక నిర్ణయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటితో చూస్తారు నేను చాలాసార్లు చెప్పా భిన్నాభిప్రాయమే ప్రజాస్వామ్యం నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించాల్సిన అవసరం లేదు నీ అభిప్రాయంతో నేను ఏకీభవించాల్సిన ఎదుటివారి వారి అభిప్రాయాన్ని విభేదించచ్చు కానీ ద్వేషించకూడదు గౌరవించకపోయినా పర్లేదు ద్వేషించకూడదు గౌరవిస్తే ఇంకా సంస్కారం గౌరవించలేకపోతే వ్యతిరేకం తప్పేం లేదు కానీ విభేదించడం వేరు ద్వేషించడం ఈ ద్వేషం పక్కన పెడితే రాజకీయం కానీ ప్రజాస్వామ్య వాతావరణం కానీ ప్రశాంత ఉండదు కానీ మన దగ్గర ద్వేషం ఎక్కువ ఉంటుంది కానీ ఈ విభేదించడం అన్నటువంటిది పక్కకెళ్తుంది అది పక్కన పెట్టాను జగన్కి సంబంధించిన నిర్ణయాల మీద నేను కొన్ని అభిప్రాయాలు చెప్పాను అలాగే మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు వీటిట్లో విభేదిస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఒక మిత్రులు పెట్టినటువంటిది ఒక సీనియర్ అరవై ఐదు ఏడు ఏళ్ళు దాటినటువంటి ఒక సీనియర్ పెట్టినటువంటిది ఆయన అంచనా జగన్కి సంబంధించి జగన్ ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి ముఖ్య కారణం బీజేపీ పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లో బీజేపీ అనుసరించిన స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేయడానికి ముందే జగన్ మేల్కొన్నారు ఉత్తరప్రదేశ్లో ఎంబీసీ నాయకులను ప్రోత్సహించారు అలాగే పశ్చిమ బెంగాల్లో క్యాబినెట్లో కీలకమైన నాయకుల్ని తిప్పుకున్నారు అందుకే జగన్ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా ఆయన ఇచ్చిన మాటకు విరుద్ధంగా అందరినీ మార్చలేదు బొత్స పెద్దిరెడ్డిని కంటిన్యూ చేశారు ఈ మధ్య జీవీఎల్ తూర్పు కాపుల కోసం మాట్లాడుతున్నారు అందుకే బొత్స ఆయనకు పడని గుడివాడ అమర్నాథ్ గురునాథిక్ కూడా అమర్నాథ్కి కూడా పదవి ఇచ్చారు బీజేపీ కాపు కార్డు వాడుతూ పవన్తో బే బేరాలు చేస్తుంది అదే సమయంలో సిబిఎం కూడా పవన్ తన వైపుకి రాగలరని చూస్తున్నారు పవన్ బీజేపీతో ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు బీజేపీలోకి వెళ్తారు జగన్ కాపు ఓట్ల మీద డిపెండ్ అవ్వకపోవడమే కాకుండా ఆ విషయాన్ని ఒక హింట్ మాదిరి తెలియబరుస్తున్నారు ఒకవేళ పవన్ బీజేపీ వైపు ఉన్న టీడీపీతో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొంతమంది వైసీపీ కాపు నాయకులు కూడా బీజేపీ తీర్థం తీసుకోవచ్చు అందుకే ఇచ్చే మినిస్టర్స్ తూర్పుగోదావరిలో ఇవ్వలేదు బొత్సకు కూడా ఇచ్చిన శాఖ ఇంతకు ముందు కంటే కొంచెం తక్కువే రాబోయే రాజ్యసభ సీట్లలో కమ్మ రాజు వైశ్యా నుంచి ఇవ్వవచ్చు ఇప్పుడు జగన్ బాల్ని అపోజిషన్ కోర్టులో వేశారు ఇది ఇంకొక కోనపు అంచనా